టీడీపీ జనసేన ఫైటింగ్, సేమ్ సీన్, ప్లేస్ మారిందంతే. జనసేన టీడీపీ కలిసే పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ విస్పష్టంగా ప్రకటన చేశారు. పొత్తును ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు. తర్వాత జిల్లా నియోజకవర్గాల స్థాయిల్లో ఆత్మీయ సమావేశాల పేరిట ఇరు పార్టీల నేతలను దగ్గర చేసే ప్రయత్నాలను రెండు పార్టీల నాయకత్వాలు ప్రారంభించాయి. కానీ క్షేత్రస్థాయిలో సన్నివేశం వేరుగా ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమావేశాలలో రెండు పార్టీల నాయకులు జుట్టు జుట్టు పట్టుకుంటున్నారు. మొన్న పిఠాపురంలో రగడ మర్చిపోకముందే జగ్గంపేటలో మరో రచ్చ జరిగింది. గండేపల్లి మండలం జడ్ రాగంపేటలో ఈ నెల 16వ తేదీన నియోజకవర్గ టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాయి. కొన్ని రోజుల క్రితం గోకవరం మండల జనసేన అధ్యక్షుడు ఉంగరాల మణిరత్నాన్ని టీడీపీకి చెందినవారు కొట్టడంతో కాలు విరిగిందని, దానికి జ్యోతుల నెహ్రూ వచ్చి సమాధానం చెప్పాలని సమావేశానికి ముందు జనసేన నాయకులు గేటు బయట నిరసన తెలిపారు. నెహ్రూ వచ్చి సమావేశమైన తర్వాత మాట్లాడుకుని పరిష్కరించుకుందామని, లోపలికి రావాలని జనసేన నాయకులను కోరినా వారు పట్టించుకోలేదు. ఎట్టకేలకు వెళ్లినా అదే ఘటన గురించి పదే పదే మాట్లాడడంతో నెహ్రూ కుమారుడు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆగ్రహానికి గురై జనసేన నాయకులను నెట్టారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మధ్య తోపులాట జరగడంతో సమావేశం రసాభాసగా మారింది. జ్యోతుల నెహ్రూ ఈ గొడవ తర్వాత మాట్లాడుతూ 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు. కొందరు జనసేన నాయకులు కావాలని ఈ గొడవ సృష్టించి రెచ్చగొడుతున్నారన్నారు. జనసేన టీడీపీ పొత్తును మనస్ఫూర్తిగా స్వాగతించానని, జగ్గంపేట టికెట్ జనసేనకి ఇచ్చినా సరే తన భుజాలపై మోసి గెలిపిద్దామనుకున్నానని, కానీ పాటంశెట్టి సూర్యచంద్రకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా తానే నిలబడతానని సభాముఖంగా తేల్చి చెప్పారు.